ఇప్పుడే వారి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. వారు ప్రయత్నం చేద్దాం మల్లారెడ్డితో. సార్ ఆరోగ్యం ఎలా ఉంది మీ కుమారుడు? దుర్మార్గం చర్య ఎందుకంటే పెద్ద కొడుకు పొద్దుననే ఆస్పత్రిలో చాచినప్పి వచ్చి కూడా ఆస్పత్రిలో జాయిన్ అయ్యిండు. రాత్రంతా కూడా వాళ్ళు సిఆర్పి పోలీసులు పెట్టి పెద్ద ఫైల్ వాళ్ళ నసుంటలను బాడీ బిల్డర్ నసుంటలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున పిల్లల మీద దౌర్జన్యం చేస్తున్నారు. దానికి తోడు మా సడ్డకుని కొడుకు ప్రవీణ్ రెడ్డిని కూడా రాత్రి హాస్పిటల్ దొరకపోయినా కానీ మాకు చెప్తలేరు వాళ్ళు చెప్పించి మళ్ళా పెద్ద పెద్దగా పైలవాళ్ళని దొరికొచ్చి ఇబ్బందికరంగా పెట్టి సిఆర్పి నానా భీమత్సం చేసి ఇంతగానం దౌర్జన్యం ఇంత ఇబ్బంది పెట్టే మేము పనులేం చేయలే. మా కాలేజీలన్నీ ఓపెన్ గా నడుస్తున్నాయి. మా సమస్యలన్నీ కూడా గత 20 సంవత్సరాల సంది నడుస్తున్నాయి. మేమేమి బ్లాక్ మనీ దందా చేస్తలేము, మేము దందా చేస్తలేము, మేము ఏమీ లేదు. కాలేజీ పిల్లలకు మంచిగా వాళ్లకు 60,000కు 70,000కు మంచి ఇంజనీరింగ్ సీట్ ఇచ్చి వాళ్లకు పర్ఫెక్ట్ గా వాళ్ళని ఇంజనీర్లను తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇచ్చి పంపిస్తున్నాం. మా హాస్పిటల్లో కూడా పెద్ద ఎత్తున మేము 100 మందికి రోజు ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాం, భోజనాలు పెడతాం, మందులు ఇస్తాం. వాళ్ళకి అన్ని రకాలు కూడా మా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అంత మంచిగా ట్రీట్మెంట్ చేస్తాం.